పేదరికాన్ని జయించారు, తల్లిదండ్రులు పడిన కష్టానికి ప్రతిఫలాన్ని ఇచ్చారు, ప్రభుత్వ ఉద్యోగాలు పొంది ఔరా అనిపించారు. అన్నదమ్ముల్లో ఒకరికి 8 కొలువులు రాగా మరొకరు ప్రభుత్వ పోస్టుని సాధించారు. చదువుల్లో సత్తాచాటి అందరి మన్ననలు పొందుతున్నారు, అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రానికి చెందిన సాంబయ్య సుగుణ దంపతులకు 2 కుమారులు 1 కుమార్తె ఉన్నారు. ఇంటి పెద్ద చాకలి వృత్తిని కొనసాగిస్తుండగా సుగుణ కూలీ పనులకు వెళుతూ కుమారులను చదివించారు. తల్లిదండ్రుల కష్టాలను చూసిన కుమారులు రాజేష్, సంతోష్లో మరింత కసి పెరిగింది. ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ కొలువులను సాధించారు. పెద్ద కుమారుడు రాజేష్ 8 ప్రభుత్వ కొలువులను సాధించగా చిన్న కుమారుడు కూడా గ్రూప్స్ సాధించాడు. నేను కాదు, ప్రతి ఒక్కరు కూడా చదవాలి, కుటుంబం కూడా అందరు బాగుండాలి. వాళ్ళిద్దరికి చదువు జాబ్ వచ్చినందుకు నాకు మాత్రం ఆపి, నేను చదివించడు కాదు, వాళ్ళు చదువుకున్నందుకే చదివించాం. చదువుకోకుండా వేలు వేలు ఖర్చు పెట్టి ఇట్లా అడిగితే మనం చదివలేకపోతే వాళ్ళు చదువుకున్నారు, మేము చదివించాం, ఇప్పుడు మాత్రం ఆపి మా లెక్కనే అందరూ కూడా చదువుకొని ఉండాలని కోరిక. చాలా సంతోషంగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాము. జాబ్ వచ్చినందుకు కూడా మేము చాలా మంచిగా అనిపించింది. పెద్ద కుమారుడు రాజేష్ 10వ తరగతిని నల్లబెల్లిలోని ఉదయశ్రీ హై స్కూల్లో పూర్తి చేశాడు. ఇంటర్ నర్సంపేటలోని కాకతీయ కాలేజ్, డిగ్రీ ఆచార్య కాలేజీలో, ఉస్మానియాలో పీజీ ఉత్తీర్ణత సాధించారు. ఆ తర్వాత అదే ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీలో చదివి పంచాయతీ కార్యదర్శిగా మొదటి కొలువును సాధించాడు. అదే స్ఫూర్తితో ఏఎస్ఓ గురుకుల పీజీటీ, టీజీటీ గురుకుల, హాస్టల్ వెల్ఫేర్ గ్రేడ్ 2, గ్రూప్ 4, డిఎస్సి, జేఎల్, ఇలా మొత్తం 8 ప్రభుత్వ కొలువులను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం అడవి మల్లంపల్లిలోని పీటీజీ గురుకులలో పనిచేస్తున్నారు. ఇందులో నాకు పంచాయతీ సెక్రటరీ జాబ్ వచ్చింది, ఆ తర్వాత ఏఎస్ అసిస్టెంట్ స్టాటికల్ ఆఫీసర్, ఆ తర్వాత పీజీటీ గురుకుల, ఆ తర్వాత డీజీటీ గురుకుల, ఆ తర్వాత హాస్టల్ ఆఫీసర్ గ్రేడ్ 2 జాబు, అండ్ ఆ తర్వాత నాకు గ్రూప్ 4 సెలెక్ట్ అయ్యాను. రీసెంట్లీ రిలీజ్ చేసిన రిజల్ట్లలో నాకు డిఎస్సి 2024లో డిఎస్సి వరంగల్ డిస్టిక్లో 14 ర్యాంక్ వచ్చింది. అండ్ అలాగే నాకు జేఎల్ సివిక్స్ పొలిటికల్ సైన్స్లో నాకు రీసెంట్లీ నేను సెలెక్ట్ అయిన దానికి ఆ జాబ్ కోసం. అన్నస్ఫూర్తితో తమ్ముడు సంతోష్ సైతం గవర్నమెంట్ జాబ్ సాధించాడు. బీటెక్ పూర్తి చేసి నల్లబెల్లి గ్రంథాలయంలో ఆరి తీర్పారు. గ్రూప్ 4 పోస్ట్ కైవసం చేసుకున్నాడు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్ ఎగ్జామ్ కూడా రాశాడు. ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాడు. ఇక 2 కుమారులు ప్రయోజకులు కావడంతో తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. వారికి స్థానికులు, బంధువుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. నేటి యువత అన్నదమ్ములను ఆదర్శంగా తీసుకోవాలని అంటున్నారు.